బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ తండ్రి గరికపాటి రామచంద్రయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మరియు బీజేపీ శ్రేణులు అనంతరం పేదలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ తండ్రి గరికపాటి రామచంద్రయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సేవకులని, సత్యవ్రత భాస్కర్ అన్నదాన ట్రస్ట్ పేరిట అనేక వందల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారని, ఆయన మరణానంతరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి కుటుంబీకులు నేటికి అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యవ్రత భాస్కర అన్నదాన ట్రస్ట్ నిర్వహిస్తున్నారని, గరికపాటి రామచంద్రయ్య భౌతికంగా లేకపోయినా ఆయన సేవలు నేటికి చిరస్మరణీయమన్నారు. ఒక ఫోటో తీసి మేము వెనక్కి వెళ్తాం సాయి, ఒక ఫోటో తీసి మేము వెనక్కి వెళ్తాం. గరికపాటి రామచంద్రయ్య గారి యొక్క వర్ధంతి 8వ వర్ధంతి. మరి గరికపాటి రామచంద్రయ్య గారు శ్రీకాళహస్తి పట్టణంలో సత్యవ్రత భాస్కర్ అన్నదాన ట్రస్ట్కి అధ్యక్షులుగా ఉన్నారు. అందులో ఆయన సంఘ సేవకుడు. ఈరోజు నవభారత్ కూల్ హోమ్ ఉంది, మనందరికి తెలిసిందే. వారు కుమారులైనటువంటి సుధాకర్ గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, చంద్ర కావచ్చు, అందరూ కూడా వాళ్ళు సేవాభావంతో పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఆర్టీ మన పాత బస్టాండ్ కూడలి వద్ద కూలాంగళ్ళ దగ్గర ఆయన పేరుతో అన్నదానం కూడా చేయడం జరిగింది. ఏదైనా కానీ అంటే ఆయన మన మధ్య లేకపోయినా కూడా వారు కుటుంబ సభ్యులైనా కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా మరి ఒక మంచి భావంతో సేవాభావంతో ఆయన బతికిన రోజులు 10 మంది సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన లేకపోయినా కూడా ఇప్పుడు ఆయన వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారులు కూడా వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరి ఆయన పేరుతో కొన్ని 100 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఆ భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు వారికి మంచి మనోధైర్యం ఇచ్చి ఆయురాగ్రస్ తీసుకొని భగవంతుడు